నందు నేను ఇందా చెప్తున్నట్టు సమూహంలో కలిసి చేసాం. యాక్చువల్గా సినిమాకి ఫస్ట్ నేను నందుని కాకుండా వేరే వాళ్ళని సజెస్ట్ చేశాను ఇంద్రకంటి గారికి. ఇంద్రకంటి గారు వాంటెడ్ హెమ్ అండ్ కొన్ని డిస్కషన్స్ తర్వాత నందు ఫైనలైజ్ అయ్యి చేశాడు అనమాట. సినిమా అయిన తర్వాత, సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఐ టోల్డ్ ఇంద్రకంటి గారు, ఐ మీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ సమ్ వన్ వాజ్ టేకింగ్ నందు, బికాస్ ఫ్రాంక్గా చెప్తున్నాను ద ఫ్లేయర్ ఈ గాట్ ఫర్ దట్ క్యారెక్టర్ ఐ మీన్ ఎవరు అలా చేయలేరు. సో అంత క్లోజ్ డిస్టెన్స్లో చూశాను కాబట్టి ఐ నో హౌ గుడ్ అన్ యాక్టర్ ఇస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ సిన్సియర్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ సంథింగ్ రియల్లీ రియల్లీ బిగ్ బిగ్ స్టార్డమ్ బిగ్ ఫ్యాన్ బేస్ బిగ్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ ఇస్ దాట్ వన్. ఇందాక నుంచి నందు గురించి ఆలోచిస్తూ ఉంటే ఐ కెన్ సీ హిస్ జర్నీ, అంటే ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ సిమిలర్ టైంలోనే ఫిల్మ్స్లోకి వచ్చాం. సో ఐ మెట్ హిమ్ డ్యూరింగ్, అప్పటి నుంచే తెలుసు అనమాట. వాట్ ఐ లైక్ టు హిమ్ ఇస్ ద ఫైటింగ్ స్పిరిట్, అంటే అసలు వరల్డ్ సినిమా తర్వాత ట్రై చేస్తూనే ఉంటాడు. ఆ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడినా సరే, ఎప్పుడు చూసినా ఐ మీన్ సెట్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా బయట చూసినా ఆ ఎంతూజియా కదా, ఆ బిలీఫ్ చేయాలి మనం సాధించాలి అనేది, అదైతే ఎక్కడ తగ్గలేదు అసలు. ఐ కెన్ సీ ఇట్ నౌ ఆల్సో, ఆ లాస్ట్ షాట్ ఉంది చూడడం దట్ షోస్ హిస్ నో హిస్ కంప్లీట్ సరెండరింగ్ టు ద క్యారెక్టర్. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ పే ఆఫ్ విదౌట్ ఎనీ డౌట్. అండ్ అలాగే సినిమా డైరెక్టర్ సాహిత్ ఇందాక వచ్చినప్పుడు నేను అసలు గుర్తుపట్టలేదండి, అంటే నాకు దీనికి ముందు ఒక కథ కూడా చెప్పాడు. ఆ షార్ట్ ఫిల్మ్ది చూసిన వెంటనే 17 విజయ్కి నేను కాల్ చేసి ఇమీడియట్గా పిలిపించి ఆయన కథ విను ఏమైనా ఉందేమో అని, తన ఒక కథ విన్నాడు, దాని తర్వాత నాకు నరేట్ చేశాడు. సో ఇందాక వచ్చినప్పుడు నేను గుర్తుపట్టలేదు తన్ని, గుర్తుపట్టలేదు కానీ అతను చెప్పిన కథ గుర్తుంది. సో దట్ షోస్ యు నో, అప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గుడ్ సబ్జెక్ట్. ఆ టైంలో నేను వేర్ స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాడు, ఐ మీన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కోసం, దట్స్ ద రీజన్ ఐ కుడెంట్ వర్క్ దెన్. అంటే రోజుకి ఆల్మోస్ట్ షూటింగ్ చేయకపోతే ఒక కథ 100 ఎవ్రీడే వింటాను. సో అన్ని కథల్లో అతను చెప్పిన కథ చెక్, ఐ మీన్ అన్ని కథల్లో తను చెప్పిన కథ గుర్తుందంటేనే అక్కడ అర్థమవుతుంది హౌ గుడ్ స్క్రిప్ట్, ఐ మీన్ అంత మంచి స్క్రిప్ట్ రైటర్ అనేది. అండ్ తన షార్ట్ ఫిల్మ్ చూస్తే కనుక ఇట్స్ ఆల్ షార్ట్ ఫిల్మ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 40 minutes, ఇట్స్ లైక్ హాఫ్ ఆఫ్ ది ఫీచర్ ఫిల్మ్ లాగా ఉంది. అండ్ అంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ కూడా చాలా ఈజీగా చాలా కన్విన్సింగ్గా విజువల్గా చెప్పగలిగాడు. సో దట్ సెల్ఫ్ షోస్ యూనో. అండ్ టీజర్ చూసిన తర్వాత కూడా ఇట్స్ 1:40 టీజర్, జనరల్గా టీజర్ అంటే రెండు మూడు మొఖాలు అలా చూపించి రెండు మూడు షార్ట్స్ చూపిస్ కట్ చేస్తారు, బట్ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 1 minute ట్రైలర్ లెంత్లో రిలీజ్ చేశారు టీజర్ కూడా. ఈవెన్ ట్రైలర్ చూస్తే కనుక మోర్ దాన్ 2 minutes, ఐ మీన్ 3 minutes ఉంది. దట్ షోస్ యూనో ఒక కంటెంట్ బేస్ చేసుకొని వచ్చారు అని చెప్పి. అండ్ నాకు ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఐఎమ్ లుకింగ్ టు, ఐ మీన్ ఫ్యూచర్లో ఐ థింక్ హీస్ గోన్ బి వన్ ఆఫ్ వెరీ బిగ్ డైరెక్టర్ and wishing him all the very very best. And entire cast and crew kuda, the music is damn good. Indaka Vishnu cheptunnattu first song is damn good, nen chusanu adi. And Shekhar Chandra is a terrific music director. And actors kuda teaser lone actors logo chusinappudu, I mean trailer logo kuda I can see the very well, I mean chaala much talented ani cheppi, wishing all the very best. And whatever I've seen, there is enough. First day first show chusanu ee cinema, ఇన్ కేస్ ఐఎమ్ నాట్ షూటింగ్, ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ నేను మెసేజ్ పెట్టకపోతే కనుక రిలీజ్ అయిన తర్వాత జస్ట్ షూటింగ్లో ఉన్నట్టు. సో బట్ ఐ యామ్ గోయింగ్ వాచ్ ఇట్ ఫస్ట్ డే ఫర్ షూ, దట్స్ ఫర్ షూర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్.